జై భీమ్. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక నినాదం ఇస్తుంటారు, భారత్ మాతాకి జై అని. అంటే నేను అడిగాను, అరే ఆ భారత్ మాత ఒక మాదిగామా, ఒక మాలామా, ఒక సాకలామా, మంగళామా, ఎవరు ఆమె? ఎవరో వాళ్ళకు తెలియదు. ఆకాశంలో ఒక మేఘం ఉంది భారత మాత అంటున్నారు. మన కోసం ఒక భారత తండ్రి పుట్టాడు, ఆయనే అంబేద్కర్. ఆయన పేరు ఇంకో పేరు భీమ్. అందుకని మనం ఒక నినాదం ఏమిస్తున్నాం అంటే భీమ్ భూమికి, అంటే జయ అన్నారు మీరు. భీమ్ భూమికి, భీమ్ భూమికి. మిత్రులారా, ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీకందరికీ చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని ఒక ఆశ ఉంది. ఆ ఆశ మూడేళ్ళు అయింది. ఈనాటికి మౌలిక సమస్య ఇక్కడున్న స్త్రీలందరిది, రోడ్లు ఊడ్చే పనిచేసే కార్మికులు కావచ్చు, ఇతరుల ఇళ్లలో పనిచేసే పని మనుషులు కావచ్చు, ఒక మధ్యతరగతి ఉద్యోగం చేసే స్త్రీ కావచ్చు, మీకున్న పెద్ద సమస్య మీ పిల్లల్ని మంచి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివించుకునే సమస్య పెద్ద సమస్య కాదా చెప్పండి. మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలి. మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే తెలంగాణ రాకముందు నుంచి నేను, నా మిత్రులు చాలామందిని పదే పదే చెబుతూ వచ్చాం. తెలంగాణ రాగానే ప్రభుత్వ బడులలో మూడవ ఏట ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని చేర్చాలి. ఆ ప్రభుత్వ బడులలోనే ఆయాలు ఉండాలి, ఎల్కేజీ చదువు ఉండాలి, పిల్లలకు పాలు దాపే వనరు ఉండాలి, పిల్లలకు పన్ను తినిపించే వనరు ఉండాలి. ఎల్కేజీ నుంచి నాలుగవ తరగతి వరకు ప్రైమరీ స్కూల్లో, ప్రభుత్వ స్కూళ్ళలోనే, మొత్తం ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఆ తర్వాత ప్రాథమిక స్కూల్ తర్వాత ప్రైమరీ స్కూల్ వస్తుంది, ఐదో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు. అప్పుడు తెలుగు ఇంగ్లీషు సమానంగా మీ పిల్లలకు చెప్పాలి. అక్కడి నుంచి మీ పిల్లలు తొమ్మిదో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు కనుక ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషు మంచిగా చదువుకుంటే మీ పిల్లలు డాక్టర్లు అవుతారు, మీ పిల్లలు ఇంజనీర్లు అవుతారు, మీ పిల్లలు కలెక్టర్లు అవుతారు, మీ పిల్లలు ఎస్పీలు అవుతారు, మీ పిల్లలు మంత్రులు అవుతారు, మీ పిల్లలు కేసీఆర్ లాగా ముఖ్యమంత్రులు అవుతారు. అది రాణిస్తలే. మీ పిల్లలు కవిత కంటే, మీ పిల్లలు కేటీఆర్ కంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడగలరు. కనుక ఈ మాస లక్ష్యం ఏమంటే, సిపిఎం పాదయాత్ర చేసిన తర్వాత వీరభద్రం గారు నలుమూలం నుంచి గ్రామ ప్రజలు తరలొచ్చి లక్షలాదిగా ఒక బహిరంగ సభ జరిగిన తర్వాత ఎర్ర జెండా నీలి జెండా ఒకటై మార్క్స్ అంబేద్కర్ పూలే ఐక్యమైనాక ఇక రాబోయే రాజ్యము ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది, స్త్రీలది, ముస్లింలది అని తేలిపోయే దశ వచ్చింది. అందుకని ఈ టీమాస్ ఏర్పరచుకున్నాం. ఈ టీమాస్ రాగానే కేరళలో ఎట్లాగైతే ఒక వెనుకబడిన తరగతుల నేతృత్వంలో మంచి ఇంగ్లీషు పడులలో పిల్లలు చదివే పద్ధతిలో, మీకు ఇల్లు కట్టుకోవడానికి కావలసిన వనరులలో, మీకు కరెంటు అదొక్కటి ఇచ్చారు వాళ్ళు, కొంత ఇస్తున్నారు, అంతకంటే మెరుగైన కరెంటు ఇచ్చే ప్రక్రియలో ఈ రాష్ట్రాన్ని మలుచుకోవాలి. కానీ ఇప్పుడు చాలా ప్రమాదకరంగా ఏ రాష్ట్రంలో లేనట్టు
తెచ్చుకున్న ఒకే రాష్ట్రంలో అతిపెద్ద సమస్య ఏమిటంటే ఒక్క కుటుంబ పాలన. ఒక్క కుటుంబమే పరిపాలిస్తే ఏ రాష్ట్రము బాగుపడదు, ఏ దేశము బాగుపడదు. కనుక టీమాస్ నేతృత్వంలో వచ్చే నాయకత్వం, ఒక్క కుటుంబం ఎప్పుడు ఉండదు, నాయకులు మారుతారు, వాళ్ళు ముఖ్యమంత్రులుగా అయిన వ్యక్తులు మన మాటలు వినేందుకు నాలాంటి మేధావులు మంత్రి పదవులు గిరి పదవులు మాకు అక్కర్లేదు, మీ పిల్లల జీవితాలు, మీ పిల్లల చదువు, మీ పిల్లల ఉద్యోగాల కోసం, మీ ఇండ్ల అభివృద్ధి కోసం, మీ జీవితాల అభివృద్ధి కోసం పోరాడే కర్తవ్యం పెట్టుకున్నాం. ఈ టీమాసు ద్వారా మీరు వచ్చే ఎన్నికల నాటికి ఒక్క కొత్త చైతన్యంతో ఇక్కడి నుంచి పోగానే ఒక్కొక్క అక్క ఒక్కొక్క చెల్లె మీరు 10 మందితో మాట్లాడండి, ఒక్కొక్క అన్న ఒక్కొక్క తమ్ముడు ఒక్కొక్క పిల్లవాడు 10 మందితో మాట్లాడండి. అంతిమంగా అధికారం వచ్చేది ఓటు, ఆ ఓటు మనది మన వేసుకోవాలి. వేసుకున్న నాడు ఈ కుటుంబం ఉండదు, అప్పుడు బతుకమ్మ వాళ్ళాడరు, మన బతుకమ్మ వేరే ఉంటుంది. ఆ రోజు చాలా దూరాలు లేవు, మీ ఆశలు ఫలించే తెలంగాణ త్వరలోనే వస్తుంది. ఈ రాష్ట్రంలో అగ్రకులాలకు చాలా కోపం ఉన్నది భీమాస్ వచ్చిన తర్వాత. ఇప్పుడే నేను పత్రికల వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాను, ఆర్య వైశ్యులు కోమట్లు నా మీద ధూమన నన్ను నా మీద దాడులు చేస్తారట, నా నాలుకకు వస్తారట, నా పుస్తకాలు తగలబెడతారట, పెడుతున్నారు. కానీ నాకు ఒక్క నమ్మకం ఉంది, నా చిన్నప్పుడే మా అవ్వ చచ్చిపోయింది, నేను కలం పట్టుకుని రాస్తే తప్ప అంబేద్కర్ తర్వాత ఈ దేశం మారది, ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు చదువు వచ్చే ఒక సమాజాన్ని నిర్మించాలంటే అంబేద్కర్ తర్వాత సచ్చేంత వరకు చేత కలం పుచ్చుకొని మీ పిల్లల జీవితాలు మారడానికి రాయడానికి నేను కలము పుచ్చుకున్నాను. దాన్ని ఆర్య వైశ్యులు కాదు, ఏ కులం వాళ్ళు కూడా వాళ్ళు చంపుతానంటున్నారు, చంపతే చంపడానికి చంపబడడానికి నేను భయపడదాల్సి చాలామంది చచ్చిపోయారు. కనుక నా చేతికి వచ్చిన కలం ఎంత బలమైన కలమో మీ పిల్లలకు కూడా అటువంటి కలం ఇచ్చి చచ్చిపోతుంది. కనుక మీరు ఈ మాసంలో పనిచేయండి, మీ పక్కగా ఇళ్లలకు చెప్పండి, ధనవంతుల యొక్క ఆగడాలు ఇట్లా సాగనివ్వకూడదని ఈ నన్ను పిలిచినందుకు మళ్ళీ ఒకసారి మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ భీమ్ భూమికి భీమ్ పులికి పూలే అంబేద్కర్ మార్క్స్ల ఆలోచన వర్తిల్లాలి, పూలే అంబేద్కర్ మాలో మార్క్స్ల ఆలోచన. థ్యాంక్ యూ.